యక్షుడు అడిగిన 63వ ప్రశ్న. దేనిని వీడినచో దుఃఖము ఉండదు. అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, కోపమును వీడినచో దుఃఖము ఉండదు. ఎవరైనా అతిగా కోప్పడితే జాగ్రత్త, రక్తపోటు వస్తుంది, అతిగా కోప్పడకు అని అనడం వినే ఉంటాం. కానీ ప్రస్తుత కాలంలో రక్తపోటు అతి సాధారణంగా వచ్చే వ్యాధుల్లో ఒకటిగా మారింది. నిజం చెప్పాలంటే దీన్ని ఒక వ్యాధిగా ఎవరూ భావించటం లేదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసు యువకుల మొదలు 80 ఏళ్ల వయసు వృద్ధుల వరకు అతి సామాన్య జబ్బుగా మారింది రక్తపోటు. కోపం వల్ల రక్తపోటు వచ్చిందా లేదా రక్తపోటు వల్ల కోపం వస్తోందా అన్న సందేహం కలిగేలా ఉంది పరిస్థితి. కారణం ఏదైనప్పటికీ కోపం మాత్రం ప్రమాదకరం. ఇది ప్రధానంగా మన దేహ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. కోపం వస్తే అన్ని దురాలోచనలే, అందుమూలంగా మనస్సు కూడా చెడిపోతుంది. ఇలా మనస్సు, బుద్ధి మరియు దేహం చెడిపోవటం వల్ల పరులెవ్వరూ కూడా చింత చీరరు. నిజానికి కోపం అన్నది కోరికల యొక్క పరిణామము. కోరికలే కోపంగా మారును. ఏదైనా ఒక విషయంపై ఆసక్తి పెరిగితే దాన్ని పొందాలని కోరుకుంటారు. అందుకొరకు వీలైనన్ని ప్రయత్నాలను కూడా చేస్తారు. అనుకున్నది సాధించి ఆ వస్తువును పొందారనుకోండి, సంతోషం కలుగుతుంది. అదే ఆ వస్తువును పొందలేకపోతే అందుకు కారణమైన వారిపై కోపం ఏర్పడుతుంది. అదే కోపం కాలక్రమేణా దుఃఖమునకు హేతు అవుతుంది. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. భగవద్గీతను ఉపదేశిస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. రజోగుణము వల్ల ఉత్పన్నమగు కామము అంటే కోరికలే పాపములకు కారణము. కామము తృప్తి చెందనిది. అట్టి కామమే మహాపాపములను చేయించు కోపముగా మారుతున్నది. కనుక ఈ కామము కర్తవ్య కర్మములు చేయుటకు మరియు మోక్షమునకు పరమశత్రువు అని తెలుసుకునుము. కోరికల వల్ల కోపం, కోపం వల్ల దుఃఖం, ఇది అంతులేనిది. క్రుద్ధో హన్యాద్ గురువునపి అంటే కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్య చేయుటకు వెనుకాడడు అన్నది ఈ వాక్యార్థము. కోపం, క్రోధం, క్షణికావేశం పాపకార్యములకు దారితీస్తుంది. అసలు చేయకూడని పాపం గురువుని నిగ్రహించటం, ఎదురించటం, అధిక్షేపించటం వంటివి. కానీ గురువును సైతం హత్య చేసేంత మనోవికారమును కలుగజేస్తుంది కోపం. విశ్వామిత్రుడు సైతం తన కోపం వల్ల తపశ్శక్తిని కోల్పోయాడని, కామమునకు లోనై అప్సరసల్లో ఒకరైన మేనక ద్వారా శకుంతలాను కుమార్తెకు జన్మనిచ్చాడన్న విషయం తెలిసిందే. కనుక ఒకటి కామం, మరొకటి కామము వలన ఏర్పడు కోపం, ఈ రెండింటిని జయించిన వాడి సుఖముగా జీవించగలడు. కనుక దేనిని వీడినచో దుఃఖము ఉండదు. అందుకు సమాధానము, కోపమును వీడినచో దుఃఖము ఉండదు. యక్ష ప్రశ్నల్లోని 63వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.